మన బతుకేంట్రా అంటే మాట ఇచ్చాను నీకు, నీ కూతుర్లు ఎదురుకుండా పరుగు తినను కానీ ఇంకొకసారి ఇలాంటి బోకర మాటలు మాట్లాడితే కంపోజర్ కోల్పోతే ఇబ్బంది పడతావు రోజా. నేను ఏడదాకా వెళ్ళిపోతానంటే ఇంకా నాగబాబు గారు పాపం ఆయన ఏదో గౌరవప్రదంగా ఉంటాడు, పాపం వాళ్ళ అన్నయ్య గారు తమ్ముడు గారు ఆయన వీళ్ళందరూ కూడా ఏదో గౌరవప్రదంగా మాడతారు, నిన్ను ఏదో చెత్త గొప్ప అన్నారు, కానీ నేను అంత లోతుకెళ్ళి అక్కడికి నిన్ను లాక్కొస్తా. ఆయన ఊహలకు అందం అనమాట, ఎవడెవడితో ఏ ఏ ఫోటోలు ఎక్కడెక్కడ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో రిలీజ్ అయినాయో, ఎక్కడెక్కడ ఎవడెవడితో తిరిగావో, కానించి చాలా విషయాలు నేను మాట్లాడితే ఒకసారి నేను కంపోజర్ కోల్పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చెప్తే నేను క్షమించండి సార్, బహుశా నా బ్యాలెన్స్ లేకపోవడం పార్టీకి పనిచేయబోదనేమో అని నేను దూరం వచ్చి పనిచేసుకుంటానేమో, కానీ నేను ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరి మాట అన్నాను వినబడుతుందా రోజు? చిరంజీవి అన్న వ్యక్తి రాజకీయాల్లో లేడు, ఆయన కష్టపడుతున్నాడు, ఆయనకు చేతనైనటువంటి సాయం ఈరోజు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎందరికో చేస్తున్నాడు. రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడతాం, వెనకాల ఎవడ బొచ్చగాడు బొకడగాడు ఉన్నాడు, ఆవిడ భూమి మూడు అడుగులు ఉన్నా కొడుకున్నాడంట, ఎంటుకులు కూడా పీకలేవన్నమాట. ఎదవ ఎక్కువ డ్రామాలు ఎక్కువ కట్టద్దు. నీ జోలికి చిరంజీవి గారు రాలేదు కదా, నీ జోలికి నాగబాబు వ్యక్తి రాలేదు కదా, నీ జోలికి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎప్పుడు రాలా. నేను బహిరంగ కూడా నేను ఎప్పుడు మీకు కేర్ చేసి ఇప్పుడు మాట్లాడాల. నువ్వు రాజకీయం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, లేకపోతే ఇంకోటి ఎవడో చెప్పాడనో, ఇలాంటి తట్టబొక్కే మాటలు ఇంకొకసారి మాట్లాడితే ఏడ కనపడతాడు దవడ మీద దింగుతావు అనమాట. తెలుగు కనపడుతుందా? ఏడ కనపడతాడు నీ బొచ్చు గణమేళన కూడా బొచ్చు ఏమీ పీకలేదు. నువ్వు ఎక్కువ ఊహించుకుంటే భౌతిక దాడులకు పురుగొలిపితే ఇబ్బంది పడతావు. సరేనా, నలమంత్రపు సిరి కింద ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు మనకు మంత్రి పదవి వచ్చినప్పుడు ఆ గన్మ్యాన్లు వేసుకుని ఆ హడావుడి కింద వెళ్ళి క్యాబ్లో డ్యాన్సులు టైప్లో మనకి ఇష్టం వచ్చిన డ్యాన్సులన్నీ కూడా చేసావా, బొమ్మలాటలు దింగావా, వచ్చేసావు అన్నట్టు ఉండాలి. పెద్ద పెద్ద మాటలు మొదల మాటలు కష్టపడిన ఎదురు వ్యక్తులు